మీరొక ప్యాకేజీని డిక్లేర్ చేయడం జరిగింది దాని వల్ల ఎంత వరకు ఉపయోగపడతా ఉంది ఆ మైగ్రెంట్ లేబర్ కి సంబంధించి ఒక మైగ్రెంట్ లేబర్ కి రాబోయే రెండు నెలలు మీరు ఇచ్చే 3500 కోట్ల రూపాయలు సగటున ప్రతి రోజు ఒక కార్మికుడికి 6 నుంచి 7 రూపాయలు వస్తుంది అంటే నెలకు 180 రూపాయల నుంచి 210 రూపాయలు వారికి చెందే విధంగా చేస్తా ఉన్నారు ఇదే కార్మికుడు ఇప్పుడు ఉన్న కార్మిక చట్టాల ద్వారా మరి మేము చెప్తా ఉన్నాం అతను పని చేస్తే 300 నుంచి 400 రూపాయలు అతను కూలి సంపాదించుకునే అవకాశం ఉంది మీరు నెలకు కాదు రెండు నెలలకు మీరు ఇచ్చిన ప్యాకేజ్ నెలకు 180 నుంచి 210 రూపాయలు అంటే రోజువారీ వారు సంపాదించే వేతనం కూడా పడతలేదు ఒక్క రోజు కూడా వారు సంపాదించిన దాంట్లో దాంట్లో ఇంకా 90 రూపాయలు ఇంకా 120 రూపాయలు తక్కువనే వస్తుంది గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతా ఉంది దీని ప్రభావం రేపు ఏ విధంగా ఉండొచ్చు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైన పట్టణం నగరం ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు ఆ నియంత్రణ పోయింది ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా టెస్ట్ జరగకపోవడం ఈ రోజు సామాజిక దూరం లేకుంటే కోవిడ్-19 కి సంబంధించిన ఏ కండిషన్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇక్కడ వారు అక్కడ పోతారు అక్కడ వారు ఇక్కడికి వచ్చి ఈ రోజు మొత్తం రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ కేసులు అయ్యే ప్రమాదం ఉంది ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఇంకా స్పష్టతతో ఎక్కడైతే కంటైన్మెంట్ ఏరియా ఉందో ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ రెడ్ జోన్ సంబంధించి కంటైన్మెంట్ ఏరియాకి సంబంధించి లేకుంటే ఇతర సంబంధించి శాంపిల్ టెస్టింగ్ ఖచ్చితంగా జరగాలి జరిగి ఈ రోజు డాక్టర్స్ పరంగా ఈ విధంగా చేస్తదని మరి స్పెషలిస్టులుగా ఉన్న అనేక మందిని సంప్రదించి ఈ రోజు ప్రభుత్వం ఒక సమాలోచనకు వచ్చి దీన్ని దూరం అంటే మన రాష్ట్రంకు సంబంధించిన ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీన్ని ఇప్పటివరకు నివారణ చేసిన కార్యక్రమం వాళ్ళు వారందరి శ్రమ వృధా పోకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తాం సమీక్షలు సమావేశాలతో కాదు ప్రత్యక్షంగా అన్ని వర్గాలను కూడా రంగంలోకి దింపాలని చెప్పి మాజీ మంత్రి సీదరబాబు చెప్తున్నారు అదే సమయంలో ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీ ఇతర పక్షాలను కూడా కలుపుకొని ప్రస్తుత తరుణంలో ఏ విధంగా ముందుకు పోవాలో కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా మద్యం షాపులు ఓపెన్ అయినాకనే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ ఇలాంటి నివారణకు మరింత దూకుడుగా పెంచాలి అందరిని కలుపుకోవాలని కూడా సీదరబాబు చెప్తున్నారు కెమెరామెన్ రహీంతో రాములు 99 టీవీ హైదరాబాద్